మళ్ళా పోయడానికి 10,000 ఇస్తుండ్రు, మళ్ళా ఇక్కడ ఎన్ని ఎక్కడానికి 10,000. ఆ ట్రాన్స్ఫర్ కి కిలోమీటర్ 150 రూపాయలు. ఓహో, మనకి ఏదన్నా సూప్ మస్తు ఉండాలి. ఇక్కడ పోయినా తిండేనా రా విష్ణు? అంతేరాడు బంద్ చేసిన తినాలయ్యా. మేమైతే దూరపేటకు వచ్చి గణపతి చూసి కట్టేది తింటున్నామయ్యా. మంచిగా ఉండదు, దాలు పట్టుకపోతారు పట్టుకపోతారు. అరే వారం రోజుల ముందే పట్టుకపోతారు అది ఇల్లు. మామూలు టైంలే ట్రాఫిక్ డైరెక్ట్ చింపిడిచి పెట్టింది ఇట్లా. బండి స్టార్ట్ అయింది విష్ణు, బండి ఆఫ్ అయింది. ఎట్లా తాగినా ఎట్లా పొద్దుపోతురా తాగినా విష్ణు చిక్కగా? వినాయకుడు కూడా కృష్ణుడు అయిపోయాడు చిన్న. మస్తు ట్రాఫిక్ ఉన్నది. అయితే గణపతి దగ్గరకు వస్తుందని చూడడానికి వచ్చినాము, కానీ ఇంత ట్రాఫిక్ ఫుల్ ఉంది మొత్తం గణపతిల వల్ల. అరే ఈ గల్లీలు ఉత్తాంటే ఎట్లా గుర్తుకొస్తాను తెలుసా? మన నితిన్ గారి సినిమా ఇసుకులు ఆడికి కిక్కిరి కిక్కి కిక్కిరి కానీ పడుతా అంటే వీటిలోనే తిరిగేటోడు అమ్మతోడు. ఏ గల్లీ అది ఇంకేమన్నా పోని 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 ఇంకా తయారీ ఎత్తాలి వినాయకుడు. మళ్ళీ పోవడానికి ట్రావెలింగ్ 100 రూపాయలు అవుతుంది కదా అన్న. ట్రావెలింగ్ లాంగ్ ని బట్టి బీఆర్ కొడుకు గుంజడానికి 10,000 తీసుకోరు. గుంజడానికి గుంజి మన మన వెహికల్ ఎక్కడానికి గుంజడానికి 10,000 ఇస్తుండ్రు, మళ్ళీ క్రేన్ ఎక్కడానికి 10,000. ఆ ట్రాన్స్ఫర్ కి కిలోమీటర్ 150 రూపాయలు. ఓహో, అంటే హైవే ఉంటే అంటే మళ్ళీ ఇల్లు వాళ్ళే వేస్తారు మనం దింపదా ఆడ వినాయకుడు దింపాలి. పైసలు తీసుకోగానే అయిపోయింది మ్యాటర్. గుంజుకోవడానికి బీఆర్ వాళ్ళు వస్తారు, వాళ్ళు గుంజుకొని మన బండికాడ ఎత్తేస్తారు. దేనితో పెడతారు కథం అయిపోయింది కాదు. ఏడుకైనా పోయి ఎంత డామేజ్ అయినా మనదే ఇవ్వాలి. గచ్చిబౌలి అన్న గచ్చిబౌలి నుంచి గణేష్ బుక్ చేసుకున్నాం. ఏదన్నా శ్రీరామ్ రా 1,00,000 రూపాయలు గచ్చిబౌలి అంజనా. గచ్చిబౌలి అంజనా అంజనా మా యూత్ మా ప్రెసిడెంట్ షాప్ మా మెంబర్స్ అందరు. ఎప్పుడు బుక్ చేసిరా అన్న? ఇవ్వాలేనా? నెలన్నర క్రితమా? అంటే మీరు చేయించుకున్నారా? ఇట్లా ఆల్రెడీ తీసుకున్నాయి 30 పీసులు ఇక్కడికి. సేమ్ ఇట్లా వినాయకుడు తీసుకున్నాయి. మనకు ఏదన్నా సూప్ మస్తు ఉండాలన్న. అదేముంది కడకున్నాయా మొత్తం వినాయకుడు లైట్ ఇచ్చి పాడేసినాయి. అరే బాహుబలి వినాయకుడు మామ ఇట్నే ఉన్నాయి. బాహుబలి వినాయకులు ఎక్కడ ఉన్నాయి రా బాబు? ఇంకా కొన్ని వినాయకులు అయితే అన్నాయి అంటే ఇంకా కాలేదు చేస్తాను. 20 ఉన్నాయి అక్కడ. ఎక్కడి పోయినా తిండేనా రా విష్ణు? అంతేరా ఎంజాయ్మెంట్ ఉంటుందయ్యా. తావుడు బంద్ చేసిన తినాలయ్యా. అయ్యో ఓకే ఓకే తిను. మేమైతే దూరపేటకు వచ్చి గణపతి చూసి తింటున్నామయ్యా. మంచిగా ఉండదు, దాలు ఉంటది. నువ్వు తినియ ఎట్లా? ఫస్ట్ నువ్వు నీ మీద ప్రయోగం చేస్తావు ఇప్పుడు. మేము ఎట్లున్నదో చెప్పు. దాలందురా నిజంగా ఎట్లున్నా చెప్పు అమ్మ. నిజంగా ఎట్లున్నా చెప్పురా నిజం అంటే బాగుందిరా. ఇప్పుడు నువ్వు చెప్పేసారు ఎట్లున్నా ఎట్లున్నా చెప్పు ఎట్లున్నా చెప్పురా. అరే తిని నిజం చెప్పు ఇప్పుడు. 30 రూపాయలు వర్తినా? 30 రూపాయలు పెట్టచ్చు కదా. వేడికి అతను అయితే 30 రూపాయలు పెట్టచ్చు. దీన్ని గణపతి చేసుకోవడానికి క్రేన్ తెచ్చామండి.
ఎక్కడైనా ఏ గణపతి తీసుకోవాలో అర్థం అయితే లేదు. చాలా పెద్ద మీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయండి? ఎంత? 10,000 కూడా లేవండి. ఇక తీసుకోవాలని వచ్చినాము. ఉత్తీర్ణ అవుతారా అండి? మరి మీకు ఇస్తారండి ఎందుకండి? బెగ్గింగ్ అనండి. మనం తిరిగే తిరుగుడికి ఏమైతుంది? 100 రూపాయలు అయిపోతాయి. 100 రూపాయల పెట్రోల్ అయిపోతుంది. అరే ఎంత బాగుంది. ఎట్లా పోతుంది ఎట్లా పోతుంది అనుకున్నాను నేను. అట్లా అక్కడ క్రేన్ ఉంటుంది, అక్కడ క్రేన్ ఉంటే ఇటు వచ్చి మెల్లగదా వినాయకుడు టైర్లు చిన్నగా సెడి చేసి కింద పెట్టి ఎక్కితే కథ మొబైల్ ఓన్ వెహికల్ మీద వాళ్ళు వినాయకుని ఎక్కించాలి అనుకో గిప్పి మస్తు కట్టింది. బ్లూ కలర్ తాళ్ళు మొత్తం గట్టిగా ఉంటాడు కడతాడు సెట్ స్టోరీ. మనం డైరెక్ట్ వినాయకుని లేపితే డ్యామేజ్ అయింది. ట్రైన్ తోనే మాక్సిమం చేయించుకుంటాం. క్రేన్ ఇట్లా పెట్టి క్రేన్ అయితే ఇట్నే ఉంటుంది, ఎందుకంటే ముంగటికి పోతే వైర్లు అంటుంది కదా. వెహికల్ ఎక్కువ వెనక తీసుకొచ్చాలి ఫీ చిక్క. లోపల వినాయకు లోపలికి వెళ్ళిపోయింది. మామూలుగా డైలీ వెళ్ళే వాళ్ళు ఇటుదిక్కు వేని నెగ్లెక్ట్ చేయాలి ఈ వినాయకుని రోజులలో, ఎందుకంటే వినాయకుని కోసం పెద్ద పెద్ద వెహికల్స్ తీసుకొని వస్తారు కదా. ఇప్పుడు ఈ రెండు వినాయకుని తీసుకోవడానికి వచ్చినాయి కదా, ఈయనే స్టక్ అవుతారు ఘోరంగా. మనకు ఖచ్చితంగా డైలీ పోయే వాళ్ళు అయితే ఈ రోడ్డు మొత్తం నెగ్లెక్ట్ చేయాలి, ఎందుకంటే మా బండి వెళ్ళే వరకే మా దూలు తిరుతాను. మా వాడు ఇప్పుడే వచ్చండి, ట్రిపుల్ రైడ్లా లేట్ అవుతుంది అని ఎక్కడ విషయం ఎక్కువ మీకు ఎక్కువ ఆగో ముందులోని పెడతా వారా కూడా. ఓ ఆగురా ఈ ఆగు ఎక్కుతాం ఆగురా ఎక్కురా. అరే ఎక్కురా లుట్టొకరా. అరే సోయారాడు ఎక్కుతాడు. పోనీ పోనీ ఏంటి పని వచ్చిందమ్మా మన కాబట్టి చూద్దాం. గౌరవం నిచ్చేపోయినట్టున్నాడు నేను కానీ వాళ్ళందం వాడుకున్నామా బాయ్ గణేష్ మన అంటే చేయాలరా బాయ్ మనం లెఫ్ట్ వారా బాయ్ నువ్వు మాకు రూట్ దొరకలేదు రూట్ దొరకలేదు. సో మేము గణపతులు ముగిస్తున్నాము, మాది దారికి మాకు కన్ఫ్యూజ్ అయినందుకు ఇంతటితో ముగిస్తున్నాము. బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్స్ అండ్ షేర్స్ కామెంట్స్ ప్లీజ్.